ఏపీలో రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు మరోసారి విచారణ చేపట్టనున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన 7గురు రెబల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారించే అవకాశం ఉంది రేపు ముగ్గురు వైసీపీ రెబల్స్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనర్హత పిటిషన్లపై విచారణ జరుపునున్నారు స్పీకర్ అలాగే రేపు మధ్యాహ్నం 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను కూడా మరోసారి ప్రశ్నించబోతున్నారు అయితే రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో ఏపీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా లేక మరొక అవకాశం ఇస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ నెల 15 లోపు నిర్ణయం తీసుకోకుంటే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఓటు వేసే అవకాశం ఉంటుంది కనుక 15వ తేదీ లోపే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలను ఇప్పటికే రెండు సార్లు పిలిచి విచారణ జరిపారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే కోటంరెడ్డి మేకపాటి ఉండవల్లి బాసుపల్లి గణేష్ మాత్రం ఒక్కసారే విచారణకు హాజరయ్యారు రెండోసారి తమ అడ్వకేట్లను విచారణకు పంపించారు వల్లభనేని వంశీ కరణం బలరాం మద్దాలగిరి ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పీకర్ ముందుకు హాజరు కాలేదు ఆనం రామనారాయణ రెడ్డి రెండు సార్లు విచారణకు హాజరయ్యారు దీంతో ఆనం మినహా మిగిలిన ఏడుగురిని రేపు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు స్పీకర్